हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल जस्ट लव्स अंडी। इवाला नेनु क्यारेट हलवा चेयबोतुन्नानु। पक्का कोलतलतो एला चेयालम टेस्टीगा नेनु मीकु चेप्तानु। मुंदुगा दीनिकोसम फ्रेश्गा उंडे क्यारेट्स तीसुकोवाली। नेनु मूडु क्यारेट्लु तीसुकुन्नानु। आ क्यारेट्स नि पैन पील चेसेसानु। पील चेसेसि ग्रेटर उंटुंदि कदा, ग्रेटर तो सन्नगा मनं तुरिमेसुकोवाली। తురుముకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను మెజర్మెంట్ కోసం। మనం ఒక కప్పు క్యారెట్కి పావు కప్పు షుగర్ వేయాలి। అందుకోసం ఒక బాండి తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయండి। నెయ్యి మొత్తం మెల్ట్ అయ్యాక ఇందాక మెజర్ చేసుకున్న క్యారెట్ ఉంది కదా, ఆ క్యారెట్ మొత్తాన్ని దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నెయ్యిలో। ఇలా తిప్పుతూ వేయించుకోండి। ఈ కలర్ లోకి క్యారెట్ వచ్చాక క్యారెట్ మునిగేంత వరకు మనం పాలు తీసుకొని గిన్నెలో వేయాలి। ఈ పాలలో క్యారెట్ ఉడకాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది। పాలలో నెయ్యి కలిసింది కదా, అందుకే పాలు yellow కలర్ లో మారాయి। మధ్యలో మధ్యలో తిప్పుతూ క్యారెట్ ని మనం పాలలో ఉడికించుకోవాలి। అలాగే ఉడికిందా లేదా టెస్ట్ చేసుకోండి। పాలు కూడా సగం అయిపోయాయి కదా, ఉడికిపోయి ఉంటుంది, క్యారెట్ ఉడికింది। ఇప్పుడు దీంట్లో మనం షుగర్ వేయాలి। 1 కప్ క్యారెట్ కి 1/2 కప్ షుగర్ చెప్పాను కదా, ఆ షుగర్ ని మనం ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము। ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్, మీ టేస్ట్ కి తగ్గట్టుగా మీరు షుగర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు। ఈ పాలన్ని మొత్తం మిగిలిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి। చూసారే, పాలన్ని లేకుండా మొత్తం మిగిలిపోయింది, దగ్గరికి వచ్చేసింది క్యారెట్ హల్వా। ఇంకా మనం దీన్ని దించేసుకోవచ్చు। దించేసుకొని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం। లాస్ట్ కి వచ్చేసరికి బాండీకి అంటుకునే ఛాన్స్ ఉంది, అందుకోసం నెయ్యి వేసుకొని తిప్పుతూ ఉండండి। చూడండి ఎంత యమ్మీ యమ్మీగా ఉందో చూస్తుంటేనే। దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాం కిస్మిస్, కాజు అండ్ బాదంతో। వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రెసిపీని తప్పక ట్రై చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। టాటా బై బై।